ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త వ్యవస్థను తెస్తాడంట. అంటే ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు, నాకు ఓటేస్తే నీ భూమి నీ పేరుతో ఉంటుంది, నాకు వాటా ఇస్తే నీ భూమి నీకుంటుంది, నాకు వాటా ఇవ్వకపోతే నీ భూమి నా చేతుల్లో లెక్కలు మారిపోతాయి అనే పరిస్థితికి వచ్చాడు. ఒకసారి చదవండి యాక్ట్ని. ఏదైనా ఇంత భయంకరమైన యాక్ట్ వచ్చినప్పుడు, ఒక నల్ల చట్టం వచ్చినప్పుడు 10 మందితో చర్చించాల. నాకే తెలియదు, చూస్తే భయం వేస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు జయరామ్ రెడ్డి చెప్తున్నాడు ఏంటి, రీసర్వే చేసిన తర్వాత నోటీసులు ఇవ్వకుండా మీ లెక్కలు రాసేశారు. అంటే ఇప్పుడు మీకు నాది ఇది కాదు నాది అని చెప్పాలంటే మీకు అధికారం లేదు. అంటే అక్కడి నుంచి ఇంకందరినీ పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ సబ్ కలెక్టర్ కూడా లేదు, కోర్టు కూడా లేదు, అందరూ హైకోర్టు వరకు పోవాలి. హైకోర్టులో కేసులు నీళ్లు పడతాయి, మీకు అర్థం కాదు. ఆర్ఓఆర్కి తహసీల్దార్ జరిగిపోతే ఆర్డీఓ జరిగిపోవాలి. ఇప్పుడు ఇదైతే ఆర్డీఓ కూడా అధికారం ఉండదు. అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఏంటి, వాళ్ళకు ఒకసారి మైక్ ఇవ్వండి, మైక్ అతనికి. ఇది చాలా భయంకరమైన చట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. హలో సార్, ఆయనకి సెకండ్ సార్ ప్లీజ్. శాంతి పరిమాణంలో ఈ ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకా పేరడంగంలో అడంగుల రెవెన్యూ యాక్ట్ ఉంటుంది, కానీ సీఎం జగన్ లబ్బుదే సార్ పోటీ చేసే వాడు ఎవరు సార్? వాడు సెటిల్మెంట్ చేయాలంటే వాళ్ళు రాజారెడ్డిదే సెటిల్మెంట్ పట్టాదారు పాటు. మీరుంటే మా తాత రామారావు సార్ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, ఏ సీఎం అయిన ఫోటో ఎవరు సార్? పెద్దరెడ్డి గారు ఎవరు? జగన్ లబ్బుదే తమ్ముడు చెప్పాడు, ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఏంటి నాకు అర్థం కాదా, మీ తాత సెటిల్మెంట్ లేదు సార్, మీ ముత్తాత సెటిల్మెంట్ లేదు, మీ వారసత్వంగా వచ్చిన భూమికి ఈయన దాతమారిగా ఆయన ఫోటో వేసుకొని ఆ ఫోటో మీరు చూడాలి. మీ నాయన ఫోటో వేసుకోరు కానీ, మీ తాత ఫోటో వేసుకోరు కానీ, ఈయన ఫోటో వేసుకోవాలా? రేపటి నుంచి ఆయన దయాదాశ్యాల పైన మీరు ఉండాలా. అదే సార్, బ్యాంక్ లో పెద్దగా మా అప్ప పట్టాలి, మా అమ్మ మొగడు, మా అప్ప వాళ్ళ అమ్మ మొగడే సార్, మా తాత వాడు ఎవరు సార్? అదే ఇప్పుడు చాలా భయంకరమైన పిచ్చి రాజ్యం వచ్చింది. పిచ్చోడు చేతుల్లో రాయి ఉంటే ఏం జరుగుతుంది తమ్ముళ్ళు? మిమ్మల్ని వేస్తాడు, నన్ను వేస్తాడు. వాళ్ళు ఏం చేస్తాడు అంటే, సర్వేకి వచ్చినారు మొత్తం జగన్ అన్న రాళ్ళు వేసినారు, జగన్ అని పేరు వేసేసి సర్వే రాళ్ళు వేసేసినారు. ఇప్పుడు ఏం మీరు చెప్తా ఉన్నారు సార్ సత్యమో, ఇది ఎట్లా సార్ వాళ్ళు అంటే, ఇప్పుడు లాయర్లు స్ట్రైక్ చేస్తా ఉన్నారు సార్. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే లాయర్లు సార్, ఈ రెవెన్యూ చట్టాన్ని ఎంఆర్ఓకును ఇది ఆర్డీఓకి ఇచ్చేస్తారు, ఆర్డీఓ కోర్టులో తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళ మనసులే ఆర్డీఓలు అవుతారు, వాళ్ళ మనసులే తహసీల్దారులు అవుతారు సార్. రేపు వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు పైన భూమి అయిపోతుంది సార్. ఇది మీరు చెప్పిన చట్టం నిజం సార్? ఇది కాదు అంటే, ఇప్పుడు ఇంకో పని కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరు రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ అంతా కూడా చాలా మంచిది, నేనే నేర్పించా కంప్యూటరైజేషన్ ఉండాలి, ఐటీ ఉండాలని. కానీ ఆ కంప్యూటర్ కానీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే ప్రజలెవ్వరికీ రక్షణ లేదు. ఇప్పుడే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు మాట అన్నాడు, రేపు ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి వస్తుంది, వాళ్ళు మనుషులు పెడతారు. వాడకు కూడా కాదు, ఆడి నుంచి అప్పీలుకు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని, ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు. ఇప్పుడు మైనింగ్ ఉంది, ఎవరుండాలో తెలుసా? మన రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కాదు, డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చాడు, రేపు గవర్నమెంట్ రాకమనిపోయి పారిపోవాలని చూస్తున్నాడు, చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నాడు. రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి రాసేస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం. మీ ఇల్లు మీ పేరుతో లేదు, మీ భూమి మీ పేరుతో లేదు, ఇంకేమీ ఉండే పరిస్థితి లేదు. అలాంటి భయంకరమైన చట్టాన్ని ఒకసారి చదవండి, నేను కూడా చదువుతా, తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక స్టేడియం కావాలన్నారు, ఆ స్టేడియం కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడుకోవడానికి. ఇంకో పక్క ఇక్కడ
చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేసి బిల్లులు రాకుండా వాళ్ళు తాడుకున్నాడు. వాళ్ళు కూడా చాలా అవస్థపడ్డారు. వారికి కూడా న్యాయం చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు. వెళ్ళాను, నాకు ఒక మెమరాండం ఇచ్చారు. నేను ఆ రోజు అంగన్వాడీ స్టాఫ్కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ కష్టాలు గుర్తించాను. నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు 4000 రూపాయలు జీతం ఉంటే 10500కు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ వారికి అందరికి హామీ ఇస్తున్నా, మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. రేపు ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగిందనే విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. వ్యక్తి చాకరీ చేయించుకోవడం కాదు, బానిసలుగా చూడడం కాదు, ప్రజల్ని గౌరవంగా చూసే బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వానిది. ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కడాన వాళ్ళ నాయకులకి కార్యకర్తలకు కూడా గౌరవం లేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు భవిష్యత్తు లేదు, వాళ్ళకు గౌరవం లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం నష్టపోయింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్ళా తెలుగు జాతిని భవిష్యత్తు దారి మళ్లించడానికి ఇంటికొకరు తయారు కావాల్సిన అవసరం ఉంది. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడితే భవిష్యత్తు లేదు. ఇంకో పక్క నేనేదో అది ఇచ్చా ఇది ఇచ్చానంటున్నాడు. ఈరోజు కూడా చూడండి, వసతి గృహాలకి అంటే ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకందరికీ స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం మనం. నేరుగా కాలేజీకి ఇచ్చాం, నేరుగా పిల్లలకి ఇచ్చాం. ఈరోజు తల్లుల పేరుతో ఇస్తారని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఇచ్చేది గోరింత, పబ్లిసిటీ మాత్రం కొండంత. అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, ఒక విద్యార్థి, ఒక మహిళ, ఒక పేదవాడు, ఒక రైతు, ఒక భవన నిర్మాణ కార్మికులు, మీరు ఒకసారి కంపేర్ చేయండి. మీ ఆదాయం పెరిగిందా, మీ ఖర్చులు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా? ఆదాయం పెరిగిందా? అప్పుల పాలయ్యారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, అన్ని కూడా పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ రేట్లు పెరిగాయి. కడాన ఆయన ఇచ్చే 5000-10000 రూపాయలు ఏ మూల కూడా చాలే పరిస్థితి లేదు. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. మళ్ళీ ఆదాయాన్ని మీకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఇచ్చేదానికంటే బెటర్గా ఇచ్చే బాధ్యత నాది.